విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. కూజంతం రామ రామీతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితాశాఖాం వందే వాల్మీకి కోకిలం. శ్రుతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగత పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. సూక్తిం సమగ్రయితున స్వయమేవ లక్ష్మీః శ్రీరంగరాజమహిషీ మధురైః కటాక్షైః వైదగ్ధ్యవర్ణగుణగుంభనగౌరవైర్యాం కండూలకర్ణకుహరాః కవయోధయంతి. హైమోర్ధ్వపుండ్రమజహన్మకుటం సునాసం మందస్మితం మకరకుండలచారుగండం బింబాధరం బహుళదీర్ఘకృపాకటాక్షం శ్రీవేంకటేశముఖమాత్మనిసన్నిధత్తాం. విమలపటి కమలకుటి పుస్తక రుద్రాక్షస్తహస్తపుటి కామాక్షి పక్ష్మలాక్షి కలిత విపంచి విభాసి వైరించి మనోజవం మరుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వనరయూధముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. హరిః ఓం. పరమేశ్వర స్వరూపైన సభకి నమస్కారం. ఈనాడు కంచికామకోటి పీఠాధిపతులు ప్రత్యేకంగా నా మీద ఉండేటటువంటి వాత్సల్యం చేత తమ యొక్క ఆశీర్వచనాన్ని మహామహోపాధ్యాయ బిరుదాంకితులైనటువంటి మాన్యులు బ్రహ్మశ్రీ కృష్ణమూర్తి శాస్త్రి గారి చేత పంపించడం, వారిని విద్యకి సముద్రం లాంటి వారైనటువంటి కృష్ణమూర్తి శాస్త్రి గారు నాకు అందించడం, నేను స్వయంగా కామకోటి పీఠాధిపత్యం వహించినటువంటి ప్రాతస్మరణీయులు మహాపురుషులు చంద్రశేఖరీంద్ర సరస్వతి మహాస్వామి వారే వచ్చి ఈ వేదిక మీద నిలబడి నన్ను ఆశీర్వదిస్తే ఎంత సంతోషిస్తానో అంతటి సంతోషాన్ని ఇవాళ పొందాను. వారు అంత విద్య ఉన్నటువంటి వారై ఇప్పుడే వారు కామకోటి పీఠాధిపతుల చేత సత్కరింపబడ్డారు. ఆ సభకి నేను కూడా వెళ్ళొచ్చాను. మహామహోపాధ్యాయ బిరుదాంకితులు. ఎక్కడ విద్య ఉంటుందో అక్కడ వినయం ఉంటుంది, వాత్సల్యం ఉంటుంది. వారు తాను కామకోటి ప్రతినిధిగా ఇక్కడికి విచ్చేసి నాకు ఆశీస్సులు ఇచ్చినందుకు నేను వారి పాదములు పట్టి వారికి నా నమస్కృతులను సమర్పిస్తూ, నిన్నటి నుంచి నేను కలిపురుషుని యొక్క ప్రభావము, దాన్ని తట్టుకుని చెయ్యవలసినటువంటి సాధనా విధానము అన్న దాని గురించి మాట్లాడుతున్నాను. చేసిన కాని పాపములు చెందవు, చెయ్యతలంచినంతటన్ చేసెదనన్న మాత్రమున చెందు కదా పుణ్యము కలివేలందటన్. కావున ఎంత కలియుగమైనప్పటికీ కూడా అందులో ఉండేటటువంటి విశేషాన్ని చెప్పారు. చేసిన కాని పాపములు చెందవు. పాపములు చేస్తే మాత్రమే మనని అంటుకుంటాయి. కేవలంగా చేసేదనంచు తలంచినంతటం, ఏదైనా ఒక పుణ్యకార్యాన్ని నేను చేస్తాను అని సంకల్పం చేసుకుంటే చాలు, లేదా చేసేదనన్న మాత్రమున వచ్చు కదా పుణ్యములు కలియుగంబునందంతటం, కేవలంగా నేను పుణ్యకార్యాన్ని చేస్తాను అని ఎవరికో మాటిచ్చాడు, ఏదో ఒక మంచి కార్యం జరుగుతోంది దానికయ్యా మీరు సహాయపడాలి అని అడిగారు, తప్పకుండా చేస్తానండి అన్నాడు. చేస్తానండి అన్నప్పుడు కేవలం నటన కోసం కాదు, త్రికరణ శుద్ధిగా పుణ్యకార్యానికి సహాయం చెయ్యాలని అనుకున్నాడు. అలా అనుకున్నాడు కాబట్టి నేను చేస్తాను అన్న మాట అన్నంత మాత్రం చేత కలియుగంలో ఆ పుణ్యం చేశాడు అని అతని ఖాతాలో వేస్తాడు. అందుకే మోసము లేదటంచు నృపముఖ్యుడు కాచ కలిన్, అందుకని కలిపురుషుణ్ణి చంపలేదు పరీక్షన్ మహారాజు గారు, విడిచిపెట్టేశాడు. ఇంతటి ఆనుకూల్య స్థితి కూడా ఉంది కాబట్టి దీన్ని నేను ఎందుకు పాడు చెయ్యాలి? మరందముల్లాసముతోడ ఆరగించి ఆ తుమ్మెద
తేనెని తాగేటప్పుడు ఎంతో సంతోషంగా తీసుకుంటుంది. మరంద ముల్లాసముతోట గ్రోలి విరులం తెగచూడ తీటికై వడిన్. సీతాకోక చిలుక లేదా తుమ్మెద ఆ తేనె తాగిన తరువాత పువ్వుని మాత్రం ఏమీ చెయ్యకుండా ఎలా విడిచిపెట్టేస్తుందో అలా కలిపురుషుడి నుండి మనం పొందవలసినటువంటి మంచి విషయాన్ని పొంది, కలిపురుషుడి వలన పొందవలసినటువంటి బాధల్ని పొందకుండా ఉండడానికి కావలసినటువంటి రక్షణ కవచములు ఉన్నాయి కనుక కలిపురుషుణ్ణి చంపవలసిన అవసరం ఏమున్నదని పరీక్షన్ మహారాజు గారు విడిచిపెట్టేశాడు. ఎప్పుడైనా సరే కలిపురుషుడు నుంచి రక్షణ దేని వలన కలుగుతుంది అన్నది నేను మహాభారతంలో నిన్న నలోపాఖ్యానంలోంచి మీకు కొన్ని విషయాలు చూపించాను. ఎంతటి విపత్కర పరిస్థితిలోనైనా సరే మనిషిని కాపాడగలిగినది ఏది అంటే భక్తి. భక్తి అన్నది ఉన్నవాణ్ణి కలిపురుషుడు కాదు, ఎవ్వరూ చెనకలేరు. ఎందుచేత శంకర భగవత్పాదులు శివానందలహరి చేస్తూ అంటారు, ఆనందాశ్రుభిరాతనోతి పులకం నైర్మల్య తశ్చాదనం వాచాశంఖ ముఖ ముఖైస్థితైశ్చ జఠరాపూర్తిం చరిత్రామృతై రుద్రాక్షైర్భసితేన దేవ వపుషో రక్షాం భవత్ భావనా పర్యంకే వినివేశ్య భక్తి జననీం భక్తార్భకం రక్షతి అంటారు. ఈ శ్లోకానికి ఉన్న చమత్కారం ఏమిటంటే శంకరాచార్యుల వారు భగవంతుడు రక్షిస్తాడనలేదు, భక్తి రక్షిస్తుందన్నారు. భక్తి అంటే అది ప్రేమ. ఎవరి యందు? పరమేశ్వరుని యందు. పరమేశ్వరుని యందు భక్తి ఉంటే ఆ భక్తి రక్షించి తీరుతుంది. ఎలా రక్షిస్తుంది అంటే అర్భకుణ్ణి తల్లి రక్షించినట్టు. అర్భకుడైనటువంటి శిశువు తనని తాను ఏమి రక్షించుకోగలడు? ఆఖరికి ఏదైనా గట్టిగా శబ్దం విన్నా ఉలిక్కి పడతాడంతే. అలాంటి పిల్లవాణ్ణి నిరంతరం రక్షించుకునేది ఎవరు? అమ్మ రక్షించుకుంటుంది. ఎక్కడో అమ్మ ఎవరితోనో మాట్లాడుతుంటుంది, పిల్లాడెక్కడో ఏడిచినట్టు వినిపిస్తే వెంటనే చెవిని పడుతుంది, పిల్లాడు ఎందుకో ఏడుస్తున్నాడు ఉండండి అని పరిగెత్తుకొస్తుంది. వాడికి ఆకలి వేస్తోంది అని వాడు చెప్పలేడు, వాడికి ఆకలి వేస్తోంది అని గ్రహించి పాలిస్తుంది. వాడు కడుపు నొప్పిగా ఉంది అని చెప్పలేడు, కానీ ఎందుకో వాడు కడుపు బాధపడుతున్నాడని తెలుసుకుని వాడికి ఏ రుగ్మత కలిగిందో ఆ రుగ్మత తగ్గేటట్టుగా చూస్తుంది. వాడికి జలుబు చేస్తే ఆ జలుబు తగ్గడానికి కావలసినటువంటి పదార్థాన్ని తాను తిని ఆ పాలు పిల్లవాడికి ఇస్తుంది. తల్లి బిడ్డన్ని ఎలా రక్షించుకుంటుందో భక్తి అలా రక్షించుకుంటుంది. అందుకే భక్తి కలిగినటువంటి వాడికి ఆనందాశ్రుభిరాత నోతి పులకం. ఎంత ఆనందంతో ఉంటాడంటేట కందుల వెంట ఆనంద భాష్పములు కాలుతూ ఓ పక్క నుంచి రోమాంచితమై కందుల వెంట ఆనంద భాష్పములు పడిపోతున్నాయి, కారిపోతున్నాయి. వెంట్రుకలు నిక్కపుడుచుకుని ఉన్నాయి. ఆనందాశ్రుభిరాత నోతి పులకం నైర్మల్యతశ్చాదనం. ఎప్పుడు నిర్మలంగా ఉంటాడు, మనసులో ఏ కల్మషం ఉండదు. ఎందుకని? అంతటా భగవంతుణ్ణి చూస్తాడు. ఏమండి మరి అలాంటప్పుడు కలిసి వస్తే సంతోషంగానే ఉంటుంది, కానీ ఎప్పుడైనా ఏదైనా బాధ కలిగినా కూడా మరి అతనికి మనసులో కుందడా? ఇంత నమ్ముకున్నానే భగవంతుడు నన్ను బాధ పెడుతున్నాడన్న భావన రాదా? అంటే దూర్జటి కాళహస్తీశ్వర శతకం చేస్తూ అంటాడు, లోకుల్నందని మెచ్చని ఎలుగని లోలోన నిందించని చీకాకున్బడని మహాత్ముడనని జేలొగ్గని మూకీభావమునం తిట్టని త్రోయని నీ కారుణ్యము కలిగి ఉండెనను అంతే చాలు నో శంకరా అంటాడు. పరమభక్తుడైనటువంటి వాడు కాలం కలిసిరానప్పుడు కూడా, కష్టముల చేత కుందినప్పుడు కూడా ఏం బాధపడడం. ఏదో జన్మలో ఎక్కడో ఏదో పొరపాటు జరిగింది, చేసిన పాపకర్మ ఉంది, ఆ పాపకర్మ ఇప్పుడు దుఃఖరూపంలో పోతోంది. దుఃఖాన్ని భరించడం ఎంత కష్టమో అర్థమైంది కాబట్టి ఈశ్వర నేను ఇప్పుడు పాపకర్మ చెయ్యకుండా నాకు నిగ్రహ శక్తినిచ్చి కాపాడు అని అడుగుతాడు తప్ప తనకి ఇవాళ కష్టం వచ్చిందని భగవంతుని పాదముల యందు విస్మరణ పొందడు, మరింత గట్టిగా పట్టుకుంటాడు. అందుచేత నైర్మల్యతశ్చాదనం, చక్కగా నిర్మలత్వం అనేటటువంటి బట్ట కప్పుతుంది. వాచాశంఖ ముఖైస్థితైశ్చ జఠరాపూర్తిం చరిత్రామృతై. అమ్మ ప్రేమ మీర పాలు తీసుకొచ్చి పట్టినట్టే
భగవంతుని యొక్క కథలను ఎప్పుడూ చెవుల గుండా జుర్రుకుంటూ ఉంటాడు. అవతలవాడు చెప్పడానికి సమర్థుడా సమర్థుడు కాడా సందర్భం లేదు, మా స్వామి కథ చెప్తున్నాడు అంతే చాలు. పరమ సంతోషంతో చెవులు దొప్పలు చేసుకుని జుర్రుకుంటాడు. భాగవతంలో పోతనగారు ఒక చోట అంటారు, చూపుల శ్రీపతి రూపము నాపో ఒక త్రావి త్రావి హర్షోద్ధతయై వాపుచ్చిమంద మధురాలాపంబుల పొగడనదితి లక్ష్మీనాథున్ అంటారు. చూపులతో తాగడం ఏమిటి, నోటితో తాగాలి కానీ, అంటే ఒక ఇంద్రియం చెయ్యవలసిన పని ఇంకొక ఇంద్రియం చేసింది. ఆ శ్రీ మహావిష్ణువు యొక్క రూపాన్ని చూడగానే పరవశించినటువంటి అదితి కళ్ళతో తాగేసింది. అలా చెవులతో భగవంతుని యొక్క కథ అనేటటువంటి అమృతాన్ని జుర్రుకుని ఈ చెవులలోంచి వస్తున్నటువంటి ఆ అమృతాన్ని హృదయమునందు దాచుకుని దాని వలన చల్లతనాన్ని పొంది ఇక మళ్ళీ పుట్టవలసినటువంటి అవసరాన్ని పోగొట్టుకుంటాడు. శంకర భగవత్పాదులు శివానందలహరి చేస్తూ మకుటాయమానమైన శ్లోకం అన్నారు, గళంతీ శంభోత్వ చరిత సరిత కిల్బిషరదో దళంతీ ధీకుల్యాశరణిషు పతంతి విజయతాం దిశంతి సంసార భ్రమణ పరితాపోపశమనం వసంతి మచ్చీతో హృదయ శివానందలహరి అంటారు. ఏం చేస్తుందా భగవత్ కథ అంటే చెవులలోంచి లోపలికి వెళ్ళి అది హృదయ తటాకమునందు నిలబడి చల్లతనాన్ని ఇస్తుంది. దేని నుండి చల్లతనం, సంసార భ్రమణ పరితాపోపశమనం. సంసారమునందు పరిభ్రమించడం అంటే మళ్ళీ పుట్టడం మళ్ళీ చావడం మళ్ళీ పుట్టడం మళ్ళీ చావడం, పునరభిజననం పునరపి మరణం పునరభిజనని జఠరే చైనం ఇహ సంసారే బహుదుస్తారే కృపయాపారే పహిమురారే అంటారు భజగోవిందంలో. అలా పుట్టి చచ్చి పుట్టి చచ్చి జనన మరణ చక్రమునందు సంసార భ్రమణ పరితాపోపశమనములు ఇవ్వగలిగినటువంటిది భగవత్ కథాశ్రవణము. ఆ భగవత్ కథాశ్రవణము చేత అది చెవుల గుండా లోపలికి వెళ్ళి అంత సంతోషాన్ని ఇస్తుంది. కాబట్టి నైర్మల్య తశ్చాదనం వాచాశంఖముఖస్థితైశ్చ జఠరాపూర్తిం చరిత్రామృతై రుద్రాక్షైర్భసితేన దేవ వపుషో రక్షాం. ఈ శరీరాన్ని అమ్మ కాపాడుతుంది. ఏమో ఏ ఉగ్రభూతం వస్తుందో, పిల్లవాడు దేనికి ఉలిక్కి పడతాడో, ఎవరు చూడరాని చూపు చూస్తారో, వాడు దాన్ని తట్టుకోలేక తేజోక్షయమై ఏ ప్రమాదాన్ని ఎదుర్కొంటాడో, ఏ ఆపదొస్తుందో, అమ్మ విభూతి పెట్టి పిల్లవాడి మెళ్ళో రుద్రాక్ష కడుతుంది. అలా భక్తి అన్న తల్లి ఎవరు భక్తుడో ఆ శిశువుని కాపాడుకుంటుంది. ఎందుచేత అంటే మెడలో రుద్రాక్షలు వేస్తుంది, నొసట విభూతి ధరించేటట్టు చేస్తుంది. కాబట్టి రుద్రాక్షైర్ భసితేన దేవ వపుషో రక్షాం భవద్భావనాపర్యంకే వినివేశ్య భక్తి జననీం భక్తార్భకం రక్షతి. భక్తి అన్న తల్లి ఏం చేస్తుందంటే అస్తమానం భగవంతునికి సంబంధించినటువంటి స్మరణలు అనేటటువంటి ఊయలలో పెట్టి ఊపుతూ, ఆ ఊగుతుండగా ఆ హాయిని అనుభవిస్తూ సంతోషాన్ని అనుభవిస్తూ బాహ్యమునందు ఏమైనా కష్టం ఉందా అన్న విషయం పట్ల ఏ విధమైనటువంటి స్పృహ లేకుండా పరమ సంతోషాన్ని అనుభవిస్తూ ఉంటాడు. యోగరతో వా భోగరతో వా సంగరతో వా సంగవిహీన యస్య బ్రహ్మణి రమతే చిత్తం నందతి నందతి నందత్యేవ. ఎప్పుడు ఆ భగవంతుడి గురించినటువంటి ఆలోచనలు చేయడంలో శరీరానికి ఏదైనా ఖేదం ఉన్నా కూడా మర్చిపోతాడు. అందుకే ఆ భక్తి ఎవడు కలిగి ఉంటాడో వాడిని ఎవ్వరూ చెనకలేరు. ఆ భక్తి అన్న తల్లి సర్వకాలములయందు భక్తుణ్ణి కాపాడుకుంటుంటుంది. అందుకే పెద్దలైన వారందరూ కోరుకున్నది ఏది అంటే ఈ భక్తిని కోరుకున్నారు. అందుకే భక్తి అన్న మాటని జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. భక్తి అంటే కేవలం ఒక మూర్తి దగ్గరికి వెళ్ళి కూర్చుని బోలెడన్ని సంబారములు తెచ్చి పూజ చెయ్యడం ఒక్కటే భక్తి కాదు. అందుకే గభీరే కాసారే విశతి విజనే ఘోర విపినే విశాలే శైలీచ భ్రమతి కుసుమర్ధం జడమతి సమర్ప్యై చేతమానాథమతే సుఖీనావస్థాతుం జనహన జానాతి కిమహో అంటారు శంకర భగవత్పాదులు. ఎందుకురా పెద్ద పెద్ద సరోవరాల్లో దిగుతావు, తామరపూలు తీసుకొస్తావు, కొండలెక్కుతావు, మారేడు దళాలు తీసుకొస్తావు, చెట్లు ఎక్కుతావు, పువ్వులు కోస్తావు, ఇవన్నీ నేను అడిగానా?
నీ హృదయం అనేటటువంటి కుసుమాన్ని నా దగ్గర పెట్టరా, నువ్వెవరని నేను అడగను, నీ వెంట నేను పరిగెడతానంటాడు పరమాత్మ. అంటే దాని అర్థం పూజ చెయ్యొద్దనా? కాదు, కేవలము పదార్థములు పరమేశ్వరుడికి సమర్పించడం ఒక్కటి పూజ కాదు, దాని మధ్యలో అందుకే అంటాడు దళమైన పుష్పమైనను ఫలమైనను సలిలమైన బాయని భక్తిన్ కొలచిన జనులు అర్పించిన యలమిన్రుచిరాన్నముగను ఏనుభుజింతున్ అంటాడు. భక్తితో ఇస్తే చాలు, పత్రం పుష్పం ఫలం తోయం యోమే భక్త్యా ప్రయచ్చతి, పరమభక్తితో ఆయన ఎందు ప్రేమతో మనం ఏదిచ్చినా ఆయన స్వీకరిస్తాడు. ఆయనకి ఇవ్వడానికి ఆయనది కానిది మనదైనది లోకంలో అసలు ఏముంటుంది? ఏముండదు, ఆయనది ఆయనకే ఇవ్వాలి. కానీ ఇచ్చేటప్పుడు భక్తితో ఇస్తే పరమేశ్వరుడు మురిసిపోతాడు. తండ్రి అన్నీ సంపాదించి తెస్తాడు, నాన్నగారే ఎక్కడో ఉద్యోగం చేసి డబ్బు సంపాదించి వృద్ధిలోకి తీసుకొచ్చి బట్టలు కొని చదివించి బొమ్మలు ఇచ్చి ఆడుకోమ్మని పిల్లవాడికి కావలసినటువంటి ఉపకరణములన్నిటినీ సమకూరుస్తాడు. ఆ తండ్రే ఉద్యోగం చేసి కార్యాలయం నుంచి వస్తూ వస్తూ ఇంత తీపి బూందీ తీసుకొచ్చాడు తినరా అని, ఓ గిన్నెలో వేసి ఇచ్చాడు, నీకు తీయటి బూందీ ఇష్టం కదరా తిను అన్నాడు. కొడుకు ఆ బూందీ తీసుకుని, నాన్నగారండి నాన్నగారండి ఎంత బాగుంటుందో నా కోసం బూందీ తెచ్చారా అని ఓ గడ్డ తీసి నోట్లో పెట్టుకోబోయి ఆగి గబగబా వెళ్ళి, నాన్నగారండి మీరు తినండి అన్నాడు. తండ్రి అన్నాడు, నాకు అక్కర్లేదురా నీకు ఇష్టం అని తెచ్చాను, నువ్వు తిను అన్నాడు. కాదు నాన్నగారండి మీరు కొంచెం తినండి, మీరు కొంచెం తినండి అన్నాడు. తండ్రి మురిసిపోయి వంగి నోరు పట్టాడు. వాడు నాన్నగారి నోట్లో ఓ బూందీ గడ్డ పెట్టి, నాన్నగారండి బాగుందా? చాలా బాగుంది నాన్న, ఇప్పుడు నేను తింటాను నాన్నగారండి అని వాడు తిన్నాడు. తండ్రి గబగబా తన భార్య దగ్గరికి వెళ్ళి, ఉసే చూశావా నేను వాడి కోసం తీపి బూందీ తెస్తే వాడు తినకుండా నాకు ఇంత పెట్టి తిన్నాడే అని మురిసిపోతాడు. వాడిదా బూందీ పిల్లవాడిదా? వాడు సంపాదించాడా వాడు తెచ్చాడా? తండ్రి సంపాదించి తెచ్చినటువంటి బూందీలోంచే కాస్త బూందీ తండ్రి నోట్లో పెట్టాడు. లౌకికంగా బిడ్డని కన్న తండ్రి అంత మురిసిపోతే సుఖస్థానములన్నిటినీ బ్రహ్మాండములలో ఇచ్చి బ్రహ్మాండములలో ఉన్న సుఖస్థానములను అనుభవించడానికి జ్ఞానేంద్రియాలిచ్చి సుఖమన్న భావనిచ్చి సంతోషపెడుతున్న పరమాత్మకి ఒక పదార్థాన్ని భక్తితో ఇస్తే ఆయన మురిసిపోతాడు. అది భక్తి. ఆ భక్తి లేనప్పుడు ఎంత పదార్థాన్ని ఇస్తే మాత్రం ఆయనకి కావాలి? అందుకే ఏ భక్తుడైనా అడిగింది ఏమిటంటే, లోకంలో అన్నీ నాకు సుఖాలే ఇయ్యి, అన్నీ నా కోరికలే తీర్చు అని అడగలేదు. అసలు పండిపోయినటువంటి స్థితిలో ఎవరైనా ఏ కోరిక కోరారంటే, ఈశ్వర నాకు కావలసింది ఒక్కటే. కుంతీదేవి కూడా శ్రీకృష్ణ పరమాత్మను అడుగుతుంది, యాదవులందు పాండు సుతులందు నాకు మోహ విచ్ఛేదము చేయుమయ్యా, ఘనసింధువు చేరెడి గంగ భంగి నీపాద సరోజ చింతనముపై అనిశము మదీయ బుద్ధి అత్యాదర వృత్తితో గదియగనట్లు చేయగదయ్య ఈశ్వర అంటుంది. నదికి దారి చూపించరెవ్వరు, తానే ప్రవహించి 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 సముద్రంలోకి వెళ్ళిపోతుంది. అలా వెళ్ళిపోయినటువంటి నది ఎలా వెళుతుందో, ఈశ్వర నా యొక్క తలంపులు కూడా ఎప్పుడూ నీకు సంబంధించినవై ఉండాలి, నిన్ను స్మరిస్తూ ఉండాలి. నిన్ను స్మరించడం అంటే మళ్ళీ బాగా గుర్తుపెట్టుకోవాలి, కలిసొచ్చిన నాడు భగవంతుణ్ణి పొగడ్డం, కలిసి రానినాడు భగవంతుణ్ణి విస్మరించడం కాదు. వాంఛితార్థ ప్రదాయిని ఆవిడ. పిల్లవాడు ఏదైనా అడగచ్చు, నాన్నగారు కారు తాళాలు ఇవ్వండి ఒకసారి అలా కాసేపు తిప్పుకొస్తానంటాడు. తండ్రి ఇస్తాడా? తప్పు, ఎప్పుడూ తీయకూడదని వీడు కారు తాళం అడుగుతున్నాడని అందకుండా ఎక్కడో దాచేస్తాడు. ఎందుకు ఇవ్వడు? ఆ కారు పిల్లవాడికి ఇస్తే ఆ పిల్లవాడు కారు తీసుకుని వెళ్ళి ప్రమాదానికి లోనవుతాడు, అందుకు ఇవ్వలేదు. అమ్మవారు ఒక కోరిక తీర్చలేదనుకోండి, అమ్మవారు కోరిక తీర్చకపోవడంలో కూడా ఏదో అనుగ్రహం ఉంది, అది నాకు దొరికితే నేను పాడయ్యే అవకాశం ఉందన్నమాట, అందుకే అమ్మవారు ఇవ్వలేదు అని మురిసిపోగలిగినటువంటి పరిణితి ఏర్పడడం నిజమైన భక్తి. అందుకే ఘనసింధువు చేరెడి గంగ భంగి నీపాద సరోజ చింతనముపై అనిశము మదీయ బుద్ధి అత్యాదర వృత్తితో గదియగనట్లు చేయగదయ్య ఈశ్వరా అంటుంది. నా మనస్సు పరమ సంతోషంతో ఎప్పుడూ నీ గురించినటువంటి ఆలోచనలతో సంతతము
అది సుఖమా దుఃఖమా వదిలేయి, ఎప్పుడూ నీ యొక్క పాదములను పట్టుకోవడంలో మాత్రం విస్మరణ పొందకూడదు. అందుకే భక్తి అన్న మాటని చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. అసలు యథార్థమునకు భక్తి అన్న మాటకు అర్థం ఏమిటంటే, పూజామందిరంలో నేను కూర్చున్నప్పుడే భక్తి అన్నాను అనుకోండి, 24 గంటల్లో నేను పూజామందిరంలో ఎంతసేపు కూర్చుంటాను? ఓ అరగంట కూర్చుంటాను, గంట కూర్చుంటాను, 2 గంటలు కూర్చుంటాను, మిగిలిన 22 గంటలు భక్తి లేని జీవితమా? కాదు, భక్తి తంతువుగా పెరగాలి. పెరిగినప్పుడు అసలు భక్తి అన్న మాటకి అర్థం ఎక్కడి నుంచి వస్తుంది అంటే, తప్పు చెయ్యకుండా అంతటా ఈశ్వరుణ్ణి చూడగలిగినటువంటి ఆ దృష్టికోణం అనంత ఉంటుంది. అందుకే శంకరుడు సౌందర్యలహరి చేస్తూ అంటారు, జపో జల్ప శిల్పం సకలమపి ముద్రా విరచన గతి ప్రాదక్షిణ్య క్రమణవచనాద్యాహుతి విధి ప్రణామ సంవేశ సుఖమఖిలమాత్మార్పణ దృశ సపర్యాపర్యాయస్తవ భవతు ఇన్మే విలసితం అంటారు. జపో జల్ప శిల్పం సకలమపి ముద్రా విరచన, ఒక పని చేస్తున్నప్పుడు నాకు ఈ పని చెయ్యడానికి కావలసినటువంటి శక్తి ఎక్కడి నుంచి వచ్చింది? ఇది ఆలోచించడానికి భక్తి అంటారు. నేను ఇప్పుడు మాట్లాడుతున్నాను, అంటే 84 లక్షల జీవరాశులలో ఎవరికీ లేనటువంటి అనుగ్రహం మనుష్యుడికి ఉంది, కంఠంలో స్వరపేటికి ఉంది. నేను ఇప్పుడు ఈ విషయం వీళ్లతో చెప్దాము అని భావించినంత మాత్రం చేత నాకు సంకల్పం 1000 దాకా వెళ్ళి పైకి వెళ్లకుండా కొట్టబడి వెనక్కి వచ్చి నోటిలో నిలబడితే, నా నాలుక కదిలి నాలుక ఆ గాలిని నొక్కితే నేను ఏ భావాన్ని ప్రకటించాలనుకున్నానో దానికి వీలుగా నాలుక చేత నొక్కబడినటువంటి గాలి అక్షరములై, అక్షరములు పదములై, పదములు వాక్యములై, నాలో ఉన్న భావాన్ని పట్టుకుని శబ్దం బయటికి వస్తే అది మీ చెవులలోకి వెడితే నాలో ఉన్న భావన మీలో ఉన్న భావనయై సభా సభాపతి ఏకరూపాన్ని పొందుతున్నారు.